విభిన్నమైన పేర్లతో ఉన్నప్పటికీ ఒక్క కులంగా ఉన్న మీరు పెద్దలు పగ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ప్రతి కులానికి ఒక గౌరవ పదం ఉంటుంది. అలాగే అన్ని ఐదు కులాలకు కలిపి దీన్ని గౌడుగా ఉంటే బాగుంటుంది అనేది. సో ఖచ్చితంగా నేను దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం విడిపోయి విడిపోయి బలం పల్సం చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అది అందరినీ కలిపి గౌడ కులస్తులుగానే గుర్తించాలి, దాన్ని గౌడ సర్నేమ్ రాష్ట్రం అంతా ఉండాలి అనేది నా కోరిక. ఎందుకంటే తెలంగాణలో ఉంది, తెలంగాణలో గౌడ అనేది. అలాగే నారగోని గారు మీకు కొంత అవగాహన ఉండి ఉంటుందేమో, తెలంగాణ నాయకులు బహుజన బీసీ దీనికి సంబంధించిన వ్యక్తులు 2008లో 2009లో ఆయనతో నాకు చాలా సంబంధం ఉండేది. అప్పుడు రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఆయన మాట్లాడింది కూడా ముఖ్యంగా శెట్టిపల్లి మన ఈడిగ యాత ఈ కుల సమూహాలు అన్నిటికి సంబంధించి వీళ్ళందరినీ ఏకం చేయాలి, బీసీలందరినీ ఏకం చేయాలి. అత్యధిక దాదాపు 53-52% బీసీ కులాలు ఉన్నాయి, వీటన్నిటికీ రాజ్యాధికారం రావాలనేది మాట్లాడుతూ ప్రత్యేకించి మీరు అన్నది సత్యనారాయణ గారు చెప్పింది. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే ఆయన ఎంత తపన పడేవాడు అంటే, ఆయన తెలంగాణ గౌడ కులానికి చెందిన ఆయన, మేమందరం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మేమందరం విడిపోయి ఉంటున్నాం, అలా కాదు మేమందరం ఏకం అవ్వాలని చెప్పి ప్రత్యేకించి ఆయన ఇంట్లో కొడుకు కూతుర్ను మన తూర్పుగోదావరి జిల్లా చెందిన శెట్టిపల్లి కులస్థం చేసుకున్నారు. ప్రత్యేకించి దానికి ఆ మ్యారేజ్ కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఇలాంటి చర్యలు ఇవన్నీ కూడా చాలా బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా సంబంధించి మన కులాలకు సంబంధించి ఈ కళ్ళు కానీ ఏరక్ కానీ వీటికి వృత్తి ఆధారిత కులాలు కాబట్టి ముఖ్యంగా కళ్ళు కానీ ఈ ఏరక్ కానీ వీటి మీద ఆధారం చేసుకున్న కులాలు కాబట్టి వీటికి సంబంధించి నేను బాంధవ్యం. ఎందుకంటే మా నాన్నగారు ఎక్సైజ్లో పనిచేసేవాళ్ళు కాబట్టి నాకు ముఖ్యంగా మన కులాల గురించి చాలా బాగా తెలుసు, నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇది 2008-2009 నుంచి నేను కోరుకుంటుంది అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారంలో చాలా బలమైన స్థానం ఉండాలి అనేది తపన పడేవాళ్ళు. నేను చాలా ప్రముఖంగా ఉంటాను దాంట్లో. ముఖ్యంగా ఇప్పుడు మనకి నాయకర్ గారిని కానీ అలాగే మన నాగరాజు గారిని కానీ పెట్టడానికి, అంటే ఎక్కడో చోట మనకున్న బలం మన నాయకులకి అందజేస్తే అది మరింత ఎదుగుతారన్న మన ఒక సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా దీని ప్రయత్నం. అలాగే కోనసీమలో కూడా శెట్టిపల్లికిను మిగతా అక్కడున్న స్థానికంగా ఉన్న బలమైన సామాజిక కాపులకి మధ్య కూడా చాలా సోషల్ ఇంజనీరింగ్ చేసి కాన్ఫ్లిక్ట్ని గొడవలు తగ్గించడం జరిగింది. ప్రత్యేకించి అది నేనే చాలాసార్లు ఆత్మీయ సమావేశాలు పెట్టి ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, ఇవన్నీ నా ప్రయత్నం. ఏంటంటే రాజ్యాధికారం బీసీలకి రావాలి అంటే అందరూ ఆ కాన్ఫ్లిక్ట్స్ గొడవలు తగ్గించి మీరు ఎదిగేలాగా, అంటే మీ నాయకత్వం ఎదిగే క్రమం ఎదగనివ్వాలనే క్రమంలో నా వంతు ప్రయత్నం. దాన్ని అలా చూడండి, అంటే మీరు కోరుకుంటుంది 56 కులాలుగా బీసీలని విభజించి మనకి పెట్టగానే అది ఒక అన్ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి అది ఒక ఊతమైంది తప్ప నిజంగా కులాలకు ఎంత బెనిఫిట్ అయింది అనేది మరింత టిపికల్ బ్రిటిష్ రూల్, విభజించు పాలించు. అంటే మీరందరూ పెద్దలందరూ కూర్చొని ఒక 5 కులాలని ఏకం చేయాలి, గౌడ కులస్థలుగా కావాలి అనేది మీరు తపన పడుతూ ఉంటే చాలా ప్లాన్డ్గా మనలోనే విభజించి చేసుకోవటం వల్ల మన అందరం నష్టపోతాయి. నా ఉద్దేశం ఏముందంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క చోట యాతను ఇంకో ప్రాంతంలో ఈడిగాను లేదంటే మనకి శెట్టిపల్లి జనం ఇంకా రకరకాలు ఉన్నప్పుడు నిజంగా ఆ స్థానాలు ఖచ్చితంగా అక్కడ డామినెంట్ క్యాస్ట్ ఏది ఉందో, డామినెంట్ సెక్ట్ ఏది ఉందో ఉపకులంగా అది అక్కడికి వెళ్తుంది కదా. దీనికోసం విభజించాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దలు సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా బీసీ మనకి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ బీసీ కులంగా ఉంటే మనకి ఆ బీసీలుగా ఉంటే గుర్తిస్తే కానీ కులాలుగా గుర్తించదు అనేది వారు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. అది ఖచ్చితంగా దాన్ని నేను చాలా బలంగా తీసుకున్నాను సార్ మీరు ఆ చెప్పిన